మీకు విజువల్ చూపిస్తున్నాం సాధారణంగా మనకి జీరో విజిబిలిటీ సమయంలో కూడా ఎలాంటి ప్రయాణాలు చేయరు ముఖ్యంగా ఇలాంటి అడవుల ప్రాంతాల్లో గనుక ఒకవేళ హెలికాప్టర్ ప్రయాణం జరుగుతుంటే మాత్రం మొదటగా అన్ని చెక్ చేస్తూ ఉంటారు బట్ ఒక్కసారి చాలా క్లియర్ గా కనిపిస్తోంది మీ 17 V5 చక్కర్లు కొడుతూ అదే ప్రాంతంలో ఎట్టు వెళ్ళాలో తెలియక ఒక్కసారిగా పొగమంచు లోపలికి వెళ్ళిన తర్వాత ఈవెన్ ఎవరైతే క్యాప్చర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ హెలికాప్టర్ కనిపించలేదు అంటే ఎంత దట్టంగా పొగమంచు అలుముకుందో ఒక్కసారి మనకి ఇది కనిపిస్తోంది సో ఒకసారి మనకి హెలికాప్టర్ ప్రమాదానికి ముందు కొంతమంది జనరల్ గా ఆకాశంలో ఏదైనా ఏరోప్లేన్ గాని హెలికాప్టర్ గాని ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది క్యాప్చర్ చేస్తూ ఉంటారు అలా క్యాప్చర్ చేసిన విజువల్ బిపిన్ రావత్ ప్రమాదానికి గురైన హెలికాప్టర్ కి సంబంధించింది అది కూడా వాళ్ళు రియలైజ్ అవడానికి చాలా సమయం పట్టింది వారు ఒక్కసారిగా అవాక్ అవుతూ చూస్తున్న దృశ్యం కూడా కనిపిస్తోంది ఒక్కసారి బహుశేవనా శబ్దం వచ్చి ఉండొచ్చేమో బికాజ్ వారందరూ కూడా అప్పటిదాకా క్యాప్చర్ చేస్తున్న వాళ్ళ మొహాలు కాస్త ఏదో జరిగింది అన్న ఆందోళనతో ముందుకొచ్చి అలాగే చూస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది ఈవెన్ ఒక ఆమె అయితే చేయి పెట్టి సంథింగ్ ఏదో చెప్తున్నట్టు కనిపిస్తోంది ఏమైనా శబ్దం వచ్చిందా ఆ సమయంలో అందుకే ఆ శబ్దానికి వారందరూ కాస్త అవాక్ అవుతూ వచ్చారా షాక్ అయి చూస్తున్నారా ఏం జరిగిందో తెలియదు కానీ ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు ఇదిగో ఈ హెలికాప్టరే మన చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కి సంబంధించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడానికి ముందు కొద్ది సెకండ్లకు కొంతమంది క్యాప్చర్ చేశారు హెలికాప్టర్ అక్కడే తచ్చాడుతూ ఉంటే అక్కడే చక్కర్లు కొడుతూ ఉంటే కొంతమంది అనుకోకుండా క్యాప్చర్ చేసిన విజువల్ కానీ ఒక్కసారిగా పొగమంచులో అలా కలిసిపోతున్న దృశ్యం కనిపిస్తోంది అంటే జీరో విజిబిలిటీ అక్కడ చెట్టు ఉందా కొమ్ము ఉందా ఏముందో కూడా కనిపించని జీరో విజిబిలిటీలో అక్కడ పైన ఫ్లైట్ పైలట్ ఒక్కసారిగా అవస్థలు పడుతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది కానీ బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయి ఉంటుందో మాత్రం బయటకు రావాల్సింది ఆ సెకండ్లకు వారు ఏం మాట్లాడారు ఏమైనా సంకేతాలు పంపించారా అక్కడున్న వారి ఇబ్బందులు పైలట్ తెలియజేశాడా తనకి ఏమైనా కమ్యూనికేషన్ చేయమని ఏమైనా రిక్వెస్ట్ చేశాడా ఏం జరిగి ఉంటుందో మాత్రం ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన వాయిస్ బయటకు వస్తే మనకు తెలుస్తుంది కానీ టీవీ స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు కొద్ది సెకండ్లకి ముందు హెలికాప్టర్ ఎలా పొగమంచులో పూర్తిగా కలిసిపోతుందో మనకు కనిపిస్తోంది సో ఇది దీనికి అర్థం పడుతోంది ప్రమాద దృశ్యం ప్రమాదం జరగడానికి ముందు పూర్తిగా టెక్నికల్గా పొగమంచు ఎక్కడా కనిపించనివ్వకుండా చేయడంతో ప్రమాదానికి గురైందన్న దృశ్యం దీని ద్వారా మనకి అర్థం పడుతోంది సో వెంటనే పెద్ద శబ్దం వచ్చింది అప్పటికే క్యాప్చర్ చేస్తున్న వాళ్ళు ప్రమాదం జరిగిందని గ్రహించారు అందుకే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఎత్తైన కొండలు ఖటేరీ అడవులు అవన్నీ కూడా పూర్తిగా దట్టమైన పొగమంచు అలుముకొని ఉంది ఆ ఎత్తైన చెట్లు ఉంటాయి సో మనకి అక్కడంతా కూడా ఒకవేళ కనిపించకపోతే ఆ ఎత్తైన చెట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది బహుశా అదే ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్తున్నారు సో ఒకసారి మనం చూస్తున్నాం ప్రమాదం ఎలా జరుగుంటుందనేది ఒక్కసారి ఈ దృశ్యంతో మనకు అర్థమవుతోంది చాలా క్లియర్గా అక్కడ పొగమంచు ఎలా అలుముకొని ఉందో కనిపిస్తోంది చక్కర్లు కొడుతూ అక్కడే తచ్చాడుతున్న హెలికాప్టర్ ఆ తర్వాత ప్రమాదానికి లోనైంది ఎస్ ఈ ప్రత్యక్ష సాక్షులు కెమెరా క్యాప్చర్ చేస్తున్న కెమెరాలో క్యాప్చర్ చేస్తున్న వారు ఆ ప్రమాదం జరగడాన్ని వీళ్ళు అనుకోకుండా వీక్షించిన ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం నా కాలేజ్ వేళకి పోయాచి அப்புறம் மத்தியானத்துக்கு மேலே தான் இந்த மாதிரி நியூஸ் தெரிஞ்சு வந்தது வந்து பார்த்து வீட்டில் இல்லை வீடெல்லாம் போட்டுட்டு வேலைக்கு போயிட்டேன் நான் குழந்தைங்களாம் வெளியில் போயிட்டாங்க யாரும் இல்லை எல்லாம் வெளியில் போயிட்டாங்க ஆனால் நம்ம லாக் பண்ணிவிட்டு நான் வேலைக்கு போயிட்டேங்க வேலைக்கு போனோன்னா அங்கே வேலை செஞ்சிட்ருக்க இடத்துல அவங்க செல்லை பார்த்துட்டு இந்த மாதிரி காட்டேரியில் பிளைன் விழுந்துருச்சு அப்படின்னு சொல்லிட்டாங்க அப்புறம் அங்கே காட்டேரினா அந்த காட்டேரினு நினச்சிட்டு வந்தேன் அப்புறம் பார்த்தா இங்கே சத்தணுன்னாங்க அப்புறம் இந்த சத்தணுன்னு சொல்லி அப்புறம் நம்ம வீட்டுக்கிட்டாங்க அப்புறம் தான் வந்து பார்த்தேன் ஒரு ரெண்டு மணி நம்ம வந்து நாலு மணி இருக்குது வந்து பார்த்தேன் சார் வந்து பார்த்தா ஒன்றுமே இது இல்லை விடவே மாட்டேன்ட்டாங்க அப்புறம் கீழே வந்து வீடெல்லாம் திறந்து விட்டு அந்த மிலிட்டரிக்காரெலாம் உள்ள வீட்டில் இருக்காங்க உள்ளே அவங்களுக்கு கதவு திறந்து விட்டு உள்ளே அங்கேயே படுக்க வச்சுட்டு அப்புறம் நான் வந்துட்டேன் இங்கே வெளியே அப்புறம் இனி வெளியில் மேலே போக சொல்லிட்டாங்க அவங்களாம் வீட்டுக்குள்ளார தான் இருப்போம் அந்த வீட்டில் யாரும் இல்லை சார் காலையில் நான் போகும்போது காலையில் போகும்போது பூட்டிட்டு போயிட்டேங்க இப்போ சாயங்காலம் வந்து அவங்க அதிகாரியெல்லாம் வரும்போது இப்போ நைட்டு ஃபுல்லாக அவங்க திறந்து விட்டு இப்போ அவங்க உள்ளார இருக்காங்க மிலிட்டரிக்கார் பூரா உள்ளே தான் இருக்காங்க நாங்கள் நம்மளை சொல்லிட்டார் நீங்கள் போய் மேலே இருங்க இங்க வராதீங்க மேல போயிருங்க நாங்க அப்புறம் மேல இருக்கு సైది టీవీ 9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ప్రత్యక్ష సాక్షి జయశంకర్ ప్రస్తుతం టీవీ 9 స్క్రీన్ పై మీరు చూస్తున్నారు
ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు హెలికాప్టర్ ఎలా కుప్పగొలుతుందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వరకు అక్కడే తిరుగుతూ ఆ కొద్ది సెకండ్లలోనే ఒక్కసారిగా అందులోకి పూర్తిగా కరిగిపోయింది. అక్కడ వెంటనే చూస్తున్న వారందరూ కూడా షాక్ కి గురయ్యారు. సో నీలగిరి కొండల్లో ఎగురుతున్న Mi-17 V5 హెలికాప్టర్ దృశ్యాలు ఇవి. కొందరు అక్కడ టూరిస్టులు సరదా కోసం క్యాప్చర్ చేసిన దృశ్యాలు.